పండగ మనకి ఇంకొక ఫైవ్ సిక్స్ డేస్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకుందాము కంప్ అనుకుంటున్నాను ఇంకా చేయలేదు చేసి అవి కూడా అప్లోడ్ చేస్తాను అది ఎక్కువ మంది చూస్తారు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేసి అప్లోడ్ చేయలేదు చూసే కొద్దిగా ఎక్కువగా వీటిని మధ్యలో పట్టించుకోలేదు నేను ఇది వచ్చేసి బచ్చలు చెట్టు అండి లాస్ట్ ఇయర్ చూపిద్దాం చూపిద్దాం అనుకున్నాను ఎప్పుడో అడావడిగా కట్ చేసి కర్రీస్ చేసేసాను అనమాట అయిపోవడము అలా అవుతుంది నీట్గా ఉండట్లేదు అసలు ఎంత క్లీన్ చేసుకున్నా కూడా సో అందుకని ఆ మొక్కలన్నీ తీసేశాను వరుస కూడా ఎప్పుడు ఈ గార్లాండ్ ఇలా బయట ఉంటుంది చేసేసాను ఇంకా ఇటు డోర్కి అటుగా డైలీ వేర్కి యూజ్ చేసి చెప్పాల్సి మాత్రమే ఇలా బయట బయటపట్టేసుకుంటానండి ఒక సెలబ్రేషన్ లాగా చేసుకుంటామండి మేమైతే అంటే యూట్యూబర్స్ అందరూ అలాగే చేసుకుంటారు చెప్పాలంటే ఏవైనా ఇష్టంగా చేస్తూ ఉంటారు అనుకోండి అవి పాడైపోతే వాళ్ళు పడేస్తారా లేదంటే జ్యూస్ లోనే వేసేస్తారా అనే డౌట్ అయితే నాకు ఉంటుంది అయ్యే హ్యాపీగా ఫీల్ అవుతుంటారు జలం ఒకానొక టైమ్ లో అయితే కంప్లీట్ గా నేను షాపింగ్ వీడియోస్ చేసేద్దాము డైలీ బ్లాగ్స్ వద్దు అనుకున్నాను బట్ ఏం పర్లేదు నా స్టైల్లో పునువులు అండ్ టమాటో చట్నీ ఒకసారి మీకు షేర్ చేస్తాను నేను విడి వీరభద్ర ఫర్నిచర్స్ అని చెప్పి ఈసీ లో ఉంటుంది చాలా చాలా తక్కువ ప్రైస్ ఉంటాయి మనకి ఇప్పుడు ఈ మార్నింగ్ వీడియోకి జస్ట్ థౌజండ్ ల్యాక్స్ అయితే చాలు నాకు అండ్ నాకైతే ఎక్కువగా పర్సనల్గా శారీస్ షాప్స్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇష్టం బట్ హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక డైలీ బ్లాగ్ షేర్ చేస్తున్నాను పండగ మనకి ఇంకొక ఫైవ్ సిక్స్ డేస్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకుందాము కంప్లీట్గా హౌస్ అంతా క్లీన్ చేసేస్తాను ఆ తర్వాత కొన్ని సంక్రాంతి పండగకి పిండి వంటలు కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇంకా చేయలేదు చేసి అవి కూడా అప్లోడ్ చేస్తాను అండ్ ఒక టూ డేస్ ముందు నేను సంక్రాంతికి సంబంధించి అంటే సంక్రాంతి నోములకు సంబంధించి బయట షాపింగ్ బ్లాగ్స్ అలాగే సంక్రాంతి నోములు ఎలా చేసుకోవాలి అనే వీడియో అయితే అప్లోడ్ చేశాను అది ఎక్కువ మంది చూస్తారు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేసి అప్లోడ్ చేయలేదు చూసే కొద్ది మందికి అయినా యూజ్ అవుతుంది కదా అనే ఒక థాట్తో మాత్రమే అప్లోడ్ చేశాను బట్ దానికి వచ్చిన రెస్పాన్స్కి మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది వ్యూస్ ఎక్కువగా రావు అని తెలుసు బట్ అయినా కూడా కొందరికైనా యూజ్ అవుతుంది అని షూట్ చేశాను బట్ వ్యూస్ మాత్రం చాలా మంచిగా వచ్చాయి థ్యాంక్ యూ చూసి లైక్ చేసినందుకు సో ఇక్కడ వచ్చేసి ఇల్లు క్లీనింగ్ చేస్తూ ఉన్నాను దానికన్నా ముందు బయటంతా కూడా మాకు ఇటు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ అంతా కూడా మొక్కలు పిచ్చి పిచ్చిగా పెరిగిపోయాయి అనమాట ఎక్కువగా వీటిని మధ్యలో పట్టించుకోలేదు నేను ఇది వచ్చేసి బచ్చలు చెట్టు అండి లాస్ట్ ఇయర్ పెట్టాను ఆ సీడ్స్ పడి వాటంతట అవే అనమాట త్రీ ఫోర్ ఉన్నాయి ఇది థర్డ్ టైం మాకు కర్రీకి కావాల్సినంత బచ్చల కూర అయితే వచ్చింది ఈసారి లాస్ట్ టూ టైమ్స్ చూపిద్దాం చూపిద్దాం అనుకున్నాను ఎప్పుడో అడా కట్ చేసి కర్రీస్ చేసేసాను అనమాట సో ఇక్కడ ఇప్పుడైతే ఆ ప్లాంట్ తీసేశాను ఇదంతా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ మొక్కలు కూడా ఇటు సైడ్ తీసేసి బ్యాక్ సైడ్ పెట్టేసుకుందాం అనుకుంటున్నాను ఇటంతా కూడా మాకు వాటర్ ట్యాంక్ ఫుల్ అయిపోయి వాటర్ వచ్చేసి స్టోర్ అవుతున్నాయి అనమాట దానివల్ల ఏంటంటే ఇక్కడ ఈ టైల్స్ అన్నీ కూడా నల్లగా అయిపోవడము అలా అవుతుంది నీట్గా ఉండట్లేదు అసలు ఎంత క్లీన్ చేసుకున్నా కూడా సో అందుకని ఆ మొక్కలన్నీ తీసేశాను బచ్చల చెట్టు కూడా తీసేశాను అండ్ చెప్పల్ స్టాండ్ పైన కూడా చాలా డస్ట్ పడిపోయిందండి కర్ణాటకకి వెళ్లే ముందే క్లీన్ చేశాను అంటే నవంబర్ టెన్త్కి అలా క్లీన్ చేశాను చూసారా టూ మంత్స్లోనే అంటే వన్ అండ్ హాఫ్ మంత్ అనుకోండి ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్లోనే ఎంత డస్ట్ పట్టేసిందో అండ్ ఈ ఫ్లవర్స్ కూడా ఎప్పుడు ఈ గార్లాండ్ ఇలా బయట ఉంటుంది చాలా డస్ట్ పట్టేసి అవంతా కలర్ కూడా పోయాయి అనమాట ఇంకా అది కంప్లీట్గా తీసేసి వేరేది వేద్దాం అనుకుంటున్నాను అండ్ ఈ లైట్స్ కూడా ఎప్పుడూ బయట వేసి ఉంటాయి ఫ్రైడే ఫ్రైడే అలా ఆన్ చేస్తూ ఉంటాను అండ్ మన వీడియోస్ ఏదైనా స్పెషల్ వీడియోస్ చేసినప్పుడు ఆన్ చేస్తూ ఉంటాను అనమాట అవి ఆ లైట్స్ పైన కూడా చాలా డస్ట్ పట్టింది అవి తీసి క్లీన్ చేసేసాను ఇంకా ఇటు డోర్కి అటు ఇటు వచ్చేసి మనీ ప్లాంట్స్ ఉంటాయండి ఇలా ఇవి కొంచెం పెరిగిన తర్వాత వీటిని పైకి ఎక్కిద్దాము అనుకున్నాను అందుకని పైనుంచి అయితే ఒకటి మనకి ఐరన్ వైర్స్ ఉంటాయి కదా బట్టలు ఆరేసుకునే వైర్స్ అవి పై నుంచి ఇలా కట్టేసి ఈ ప్లాంట్స్ని ఇప్పుడు పైకెక్కిస్తున్నాను సో ఫైనల్గా క్లీనింగ్ అయితే అయిపోయింది అసలు ఒక త్రీ అవర్స్ పట్టిందండి బ్రష్తో ఒక్కొక్క టైల్ మొత్తం క్లీన్ చేస్తూ వచ్చాను అదంతా షూట్ చేయలేదు ఇంకా నేను ఎందుకంటే నేనే క్లీన్ చేసుకుంటున్నాను చెందిన అడిగితే అప్పుడప్పుడు మధ్య మధ్యలో వచ్చి షూట్ చేసి వెళ్ళాడనమాట అందుకే క్లియర్గా షూట్ చేయలేదు మీరు చూడొచ్చు టైల్స్ కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది ఎంత బాగా అయిపోయిందో ఇప్పుడు అండ్ ఈ షూస్ చప్పల్స్ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఎక్కువగా డైలీ వేర్కి యూజ్ చేసే చప్పల్స్ మాత్రమే ఇలా బయట పట్టేసుకుంటానండి కొంచెం పార్టీ వేర్వి అలాంటివన్నీ కూడా బాక్స్లో పట్టేసుకొని లోపల పట్టేసుకున్నాను సో ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి చెప్పల్స్ మిస్ అయిపోయాయి ఇక్కడ అప్పటి నుంచి కొంచెం కేర్ తీసుకుంటున్నాను కొత్త చెప్పల్స్ రివ్యూ చేసిన నెక్స్ట్ డేనే లేవన్నమాట అందుకని ఇంకెవ్వరిని అడగలేము కదా జాగ్రత్తగా పెట్టుకోవాల్సింది మనమే అని చెప్పి కొంచెం కాస్ట్లీ అన్నీ కూడా లోపల పెట్టేసుకుంటున్నాను ఇలా క్లీన్ చేసిన తర్వాత కూడా కొన్ని వాటర్ పోవ్ అనమాట ఈ టైల్స్ అన్నీ సరిగా వేసి లేవు వాటి వల్లే మెయిన్గా వాటర్ స్టోరేజ్ అంతా పాడైపోతుంది సో ఇది క్లీన్ చేసిన తర్వాత ఐడియా వచ్చింది అరే పైన రూఫ్ కూడా క్లీన్ చేస్తే అయిపోయేది కదా అని చెప్పి ఇంకా ఆ రోజుకి ఇది క్లోజ్ చేసేసాను ఇది నెక్స్ట్ డే అనమాట ఎందుకంటే కింద తడిగా ఉంది కదా పైన దులిపేసాం అనుకోండి అదంతా మళ్ళీ కింద స్టిక్ అవుతుంది అని చెప్పి ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ నెక్స్ట్ డే ఈవినింగ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ ఈ బయట క్లీనింగ్ వరకు అయితే చందు హెల్ప్ చేశాడు ఎందుకంటే కింద స్టూల్ వేసుకొని నేను ఎక్కానంటే కింద పడిపోయే ఛాన్స్ ఉంది కింద టైల్స్ అన్నీ కరెక్ట్గా లేవు అందుకని బయట వరకు మాత్రం చందు హెల్ప్ చేశాడు ఇంక ఇంట్లో అంతా కూడా నేనే క్లీన్ చేసుకున్నాను వీడియో షూట్ మాత్రం చందు చేశాడండి మీరందరూ కూడా పండగ క్లీనింగ్ స్టార్ట్ చేశారా లేదా అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి అండ్ ఈ పండగకి మీరు ఏమేమి పిండి వంటలు చేస్తున్నారు గారెలు మురుకులు సకినాలు లడ్డూలు ఇలా ఏం చేస్తున్నారు ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు అయితే ఏం చేసుకున్నారు అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి సో నేనైతే ఒక గారెలు ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను మా సైడ్ గారెలు అంటారు ఆంధ్ర సైడ్ చెక్కలు అంటారు కదా అవి ఒక్కటి చేద్దాం అనుకుంటున్నాను మమ్మీ ఇంటి దగ్గర నుంచి అన్నీ ఉంది ఇంకెందుకు అని చెప్పి చేయట్లేదు ఒక్కటైతే అలా చేస్తాను ఊరికే సంప్రదాయం కోసం సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే నా గెటప్ చూసి మీరు షాక్ అవ్వకండి ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా ఉంటానన్నమాట ఇంకా క్లీనింగే కదా అని చెప్పి పెద్దగా రెడీ అయితే అవ్వలేదు విండోస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మొత్తం క్లీన్ చేసుకున్నానండి ఏ టు జెడ్ ఇల్లంతా క్లీన్ అయిపోయింది సో ఇంకా కిచెన్లో గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకుని ఆరబట్టేసుకున్నాను మీలో చాలామందికి డైలీ బ్లాగ్స్ అంటే ఇష్టం కదా నేను అప్పట్లో ఎక్కువగా డైలీ బ్లాగ్స్ చేసేదాన్ని అంటే లాక్డౌన్ పీరియడ్లో ఎక్కువగా డైలీ బ్లాగ్స్ చేశాను అప్పుడు మన సబ్స్క్రైబర్స్ చాలామంది అటాచ్ అయిపోయారు అనమాట లైఫ్ స్టైల్కి అంటే నా లైఫ్ స్టైల్కి అటాచ్ అయిపోయారు అండ్ ఎందుకు ఎక్కువగా డైలీ బ్లాక్స్ చూస్తారు అనుకునేదాన్ని నేను బట్ ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఆ ప్రీవియస్ వీడియోస్ అప్పట్లో ఏం చేసేదాన్ని ఎక్కువగా అని చూస్తే ఇలా క్లీనింగ్ చేసిన వీడియో ఒక వన్ ఇయర్ బ్యాక్ వీడియో దానికి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వ్యూస్ ఉన్నాయండి నేను అసలు చెక్ చేసుకోలేదు ఈ మధ్యలో ఎందుకు అలా అటాచ్ అవుతున్నారంటే లైఫ్ స్టైల్కి అడిక్ట్ అయిపోతారు అండ్ మోటివేషన్ లాగా కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను క్లీన్ చేసింది చూసి వీడియో చూసే వాళ్ళకు కూడా ఒక లాంటి మోటివేషన్ వస్తుందన్నమాట అరే అంటే ఇప్పటివరకు క్లీన్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళందరూ క్లీన్ చేసుకుంటున్నారు మనం కూడా క్లీన్ చేసుకోవాలి అని ఒకటి వస్తుంది అండ్ పూజలు కూడా బాగా చేసుకోవాలని ప్రతీది లైఫ్లో ప్రతి మూమెంట్ని ఒక సెలబ్రేషన్ లాగా చేసుకుంటామండి మేమైతే అంటే యూట్యూబర్స్ అందరూ అలాగే చేసుకుంటారు చెప్పాలంటే వీడియో కోసం దేనికోసం ఒక దానికోసం కానీ ప్రతి అకేషన్ని మిస్ చేయకుండా సెలబ్రేట్ చేసుకుంటారు యూట్యూబర్స్కి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ అనే చెప్పాలి కొంచెం కష్టమైన ఇష్టంగా చేస్తూ ఉంటారు అనుకోండి సో ఇంకా వర్క్ ఎక్కువైపోయింది కాబట్టి కొంచెం జ్యూస్ అలా తాగుదాం అనుకున్నాం అనమాట మొన్న స్ట్రాబెర్రీస్ తీసుకొచ్చాను అమీర్పేట వెళ్ళినప్పుడు మీకు గుర్తుందా హండ్రెడ్ రూపీస్కి త్రీ బాక్సెస్ ఇచ్చారు దాంతో స్ట్రాబెర్రీ జ్యూస్ అయితే చేస్తున్నాం అనమాట స్ట్రాబెర్రీ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుందండి ఊరికే స్ట్రాబెరీ తింటే ఏమో పుల్లగా అనిపిస్తుంటుంది ఒకలాంటి సోర్ టేస్ట్ అనిపిస్తుంది నాకు కొంచెం మిల్క్ యాడ్ చేసేసి చక్కగా మిల్క్ షేక్ లాగా చేసుకుంటాం ఎప్పుడైనా అంతే అనమాట మిల్క్ అండ్ కొంచెం హనీ యాడ్ చేస్తాము సూపర్గా ఉంటుంది బయట ఒక వన్ గ్లాస్ మనకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ యాడ్ చేస్తారు చక్కగా హండ్రెడ్ రూపీస్ స్ట్రాబెరీస్కి మాకు టూ గ్లాసెస్ ఆఫ్ జ్యూస్ అయితే అయింది రిలాక్స్ అయిపోయాము కొంచెం జ్యూస్ తాగేసి అండ్ బయట ఎక్కడ జ్యూసెస్ తాగినా కూడా వాళ్ళు హైజనిక్గా చేస్తారో చేయరో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కాస్ట్లీ ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి అవి పాడైపోతే వాళ్ళు పడేస్తారా లేదంటే జ్యూస్లోనే వేసేస్తారా అనే డౌట్ అయితే నాకు ఉంటుంది మీకు కూడా అలాగే అనిపిస్తుంది అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి నాకు ఇంట్లో ఆల్రెడీ స్ట్రాబెర్రీ సిరప్ అయితే ఉంది అది గ్లాసెస్కి కొంచెం ఎడ్జెస్కి అలా వేసేసాను గార్నిషింగ్ కోసం ఆ తర్వాత స్ట్రాబెర్రీ జ్యూస్ యాడ్ చేసేసాను ఇంక ఇద్దరం జ్యూస్ తాగేసాము అండ్ లైఫ్లో ప్రతి మూమెంట్ని కూడా నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అండ్ మన వీడియోస్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందులో ఒక వన్ పర్సెంట్ జెలస్గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళేంటంటే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు జెలస్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఏంటంటే ఇంకా జెలెస్గా ఫీల్ అవుతూనే ఉంటారు అంతే ఇంకా ఎందుకంటే నేను రోజు హ్యాపీగా వీడియోస్ పెడుతూ ఉంటాను కాబట్టి వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు చూడడం ఏడవడం అంతే అనమాట వాళ్ళ పని ఇంకా సో వాళ్ళ గురించి అయితే నేను అస్సలు పట్టించుకోను నా గురించి ఎవరైతే నా వీడియోస్ కోసం నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే లైఫ్ స్టైల్ డైలీ బ్లాగ్స్ అనేవి చేస్తూ ఉన్నాను ఒకనొక టైంలో అయితే కంప్లీట్గా నేను షాపింగ్ వీడియోస్ చేసేద్దాము డైలీ బ్లాగ్స్ వద్దు అనుకున్నాను వీటన్నింటికి రీజన్స్ నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్కి పునుగులు చేసేసానండి ఈ రెసిపీ షేర్ చేయలేదు ఇంకా నేను కొంచెం హడావిడిగా షూట్ చేశాను బట్ చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా వచ్చాయి అరే షూట్ చేస్తే బాగుండు అనిపించింది పునుగులు విత్ టమాటో చట్నీ అనమాట నా బెస్ట్ అండ్ ఫేవరెట్ ఈవినింగ్ స్నాక్ ఇది ఇంటర్లో అలవాటైపోయింది ఫస్ట్ టైం విజయవాడలోనే టేస్ట్ చేశాను విజయవాడ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒక లైక్ ఇచ్చేసేయండి ఇది విజయవాడలో ఫేమస్ బ్రేక్ఫాస్ట్ అనమాట బ్రేక్ఫాస్ట్గా తింటారు అండ్ స్నాక్స్ లాగా కూడా తింటారు సో సూపర్గా వచ్చాయి అసలు అరే షూట్ చేస్తే రెసిపీ షేర్ చేసేదాన్ని కదా అనిపించింది బట్ ఏం పర్లేదు నా స్టైల్లో పునువులు అండ్ టమాటో చట్నీ ఒకసారి మీకు షేర్ చేస్తాను నేను వీడియోలో డెఫినెట్గా మీరు ట్రై చేయండి సో ఇక్కడ వచ్చేసి ఇది నెక్స్ట్ డే అనమాట ఒక ఫర్నిచర్ షాప్ వీడియో షూట్ చేద్దామని వెళ్ళాము ఈసీఐఎల్కి మీలో చాలా మందికి ఈ షాప్ తెలిసే ఉంటుంది ఇది చాలా ఫేమస్ ఫర్నిచర్ షాప్ అండి హైదరాబాద్లో మనకి శ్రీ సాయి వీరభద్ర ఫర్నిచర్స్ అని చెప్పి ఈసీఐఎల్లో ఉంటుంది చాలా చాలా తక్కువ ప్రైస్కి వచ్చేస్తూ ఉంటాయి మనకి ఫర్నిచర్ దీంట్లో ఈరోజు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి ఈ వీడియో పట్టేస్తాను చూడండి అండ్ మెయిన్గా ఏంటి అంటే ఇప్పుడు సంక్రాంతికి ఆఫర్స్ పెట్టారు సో ఈ ఆఫర్లో తీసుకుంటే మీకు కొంచెం తక్కువ ప్రైస్కి వస్తాయి కదా అని చెప్పి ఇప్పుడైతే షూట్ చేశాను నేను సో ఆ వీడియో కూడా చూడండి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వస్తుంది ఇక నేను కూర్చున్నది లైన్ అనమాట ఎంత కంఫర్టబుల్గా ఉంది అంటే అసలు ఆఫీస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత చక్కగా ఈ లైన్లో పడుకొని రెస్ట్ తీసుకుంటూ టీవీ చూస్తూ ఉంటే ఎంత రిలాక్స్డ్గా ఉంటుంది అనిపించింది ఒకటి తీసుకోవాలి అనిపించింది కానీ మాకు ఇంట్లో హాల్లో అంత కంజెస్టెడ్గా ఉంది కనీసం సోఫా వేసుకోవడానికి కూడా ప్లేస్ లేదు అందుకే నేను ఏం ఫర్నిచర్ అయితే తీసుకోవట్లేదు ప్రజెంట్ అండ్ షిఫ్ట్ అవుతూ ఉంటాం కాబట్టి రెంటల్ హౌజెస్లో ఉండే వాళ్ళకి ఈ ఫర్నిచర్తో పెద్ద ప్రాబ్లం బట్ నాకైతే మంచి మంచి ఫర్నిచర్ తీసుకోవాలని ఉంది అండ్ ఇక్కడ ఆఫర్స్ కూడా ఉన్నాయి అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా నాకు ఈ ఫర్నిచర్ షాప్లో కలిశారు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి రెగ్యులర్గా లైవ్కి కొంచెం చిన్న డిఫరెన్స్ ఉంటుంది అవునా కాదా అవునా కాదా అని కొంచెం ఇది అదే నేను బయట షాపింగ్ బ్లాగ్స్ షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ రిలాక్స్డ్గా ఉంటానన్నమాట అండ్ నాకైతే ఎక్కువగా పర్సనల్గా శారీస్ షాప్స్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇష్టం బట్ ఎప్పుడు అవే చేస్తూ ఉంటే మీకు బోర్ కొడుతుంది కదా అని చెప్పి ఫర్ ఏ చేంజ్ కొంచెం మీకు ఈసారి ఫర్నిచర్ చూపిస్తున్నాను అండ్ ఆఫర్స్ చాలా వాటిపైన ఉన్నాయండి మిస్ అవ్వకుండా ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వచ్చే వీడియో కూడా మీరు చూడండి ఎందుకంటే ఒక సోఫాగా ఉంటే మనకి టీ పై ఫ్రీ ఉంది అండ్ సెవెంటీ ఎయిట్ థౌజండ్కి మనకి బీరువా బెడ్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ సోఫా సెట్ ఇవన్నీ కూడా మనకి మ్యారేజ్కి మనం కొంచెం తక్కువ బడ్జెట్లో ఫర్నిచర్ అంతా పెట్టాలి అనుకుంటే సెవెంటీ ఎయిట్ థౌసండ్కి మొత్తం సెట్ అంతా కూడా వచ్చేస్తుందండి అలా లో బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళకు ఉన్నాయి అండ్ హై రేంజ్ మనకి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ దగ్గర నుంచి కూడా సోఫా సెట్స్ అవైలబుల్గా ఉన్నాయండి అంటే హై రేంజ్ కావాలనుకునే వాళ్ళు హై రేంజ్ హై క్వాలిటీ కూడా తీసేసుకోవచ్చు టూ ఫ్లోర్స్ ఉంది మొత్తం పైన ఫ్లోర్లో అంతా కూడా మనకి సోఫా సెట్స్ అండ్ డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఉన్నాయి కింద అంతా కూడా మనకి బెడ్స్ అలాగే బీరువాస్ అవన్నీ కూడా కింద ఉన్నాయి అన్నమాట సో అవన్నీ కూడా మీకు ఈరోజు షేర్ చేస్తాను సో షూట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో చాలా ఫన్ అయితే జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ టైం వీడియోలో నేను బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ టేక్స్ తీసుకోవడము మిస్టేక్స్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాము అవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను మీరు ఈ వీడియో అంత కనుక చూసుంటే మీకు ఒకవేళ ఆ బీటీఎస్ అంటే బిహైండ్ ద సీన్స్ కావాలి అంటే కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి డెఫినెట్గా నెక్స్ట్ టైం బయట వీడియో షూట్ చేసినప్పుడు బిహైండ్ ద సీన్స్ ఒకటి షూట్ చేసి అంటే దాని వరకు ఎడిట్ చేసి పెట్టేస్తాను చాలా చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది సో మొత్తానికైతే ఈరోజుకు డైలీ బ్లాగ్ ఇది అండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ ఈ వీడియోకి వచ్చేసి నాకు థౌజండ్ లైక్స్ చాలు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను అండ్ ఆఫ్టర్నూన్ వచ్చే వీడియోకి మాత్రం నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ లైక్స్ అయితే కావాలి ఇప్పుడు ఈ మార్నింగ్ వీడియోకి జస్ట్ థౌజండ్ లైక్స్ అయితే చాలు నాకు సో మొత్తానికైతే ఈరోజు వీడియో ఇది ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే